వేములవాడ మున్సిపల్ పాలకమండలి తీసుకున్న వ్యాపార దుకాణాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయటాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరిచి ఉండేలా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దాదాపు 30 మంది వ్యాపారస్తులు పాల్గొన్నారు. తెలియాలని కోరుతున్నాం. ఈ 2-3 గంటల్లోనే ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు? మీరు పొద్దున లేస్తే 8 గంటలకు లేచి 9 గంటలకు స్నానం చేసి 10 గంటల వరకు షాపులు వస్తే ఈ 2 గంటల్లో ఏం పని చేసుకోవచ్చో మీరు నిర్ణయం తీసుకొని మాకు చెప్పాలి. మరి లేదంటే మీరు ఇలా వేస్తే మరి ఇట్లా శుద్ధం ఈనంగా శుద్ధం ఇట్లా చాలా మంది బలైపోయేటట్టున్నారు. ఒక్క నెల గంటకు ఒక్క షాప్కే 30,000 రూపాయలు జీతాలతోటి ఖర్చు అవుతాయి. ఇలా 100 షాపులు ఇవాళ తీస్తే మరి దానికి బాధ్యులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు దీనికి నిర్ణయం చేసి మీరు మాతోటి మాతోటి సమావేశమై రేపటి సంది ఇది రద్దు చేసి రేపు 3 గంటల దాకా 9 గంటల నుంచి 3 గంటల దాకానైనా మాకు బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి మీరు ఇవ్వకపోతే ఇక చాలా మంది దుకాణాలు తీసి మన చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రం మా వ్యాపారస్తులను చూద్దాం కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సరిగా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకొని మాకు చూద్దాం కల్పించండి ఉపాధి. మరి అందరూ ఒక్కసారి వ్యాపారం మీద పడి పదిలకు అప్పుడు కరోనా వ్యాపించదా? ఈ 2 గంటలలో వ్యాపించకుండా ఉంటుందా అని గ్యారంటీ ఏమన్నా ఉందా? అది చూద్దాం నిర్ణయం తీసుకొని. ఒకళ్ళు ఒక్కొక్కరు వస్తే ఇలా శానిటైజరు మాస్కులు వాడి ఎవరు సామాజిక దూరం వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అయినా ఏడ కరోనా కేసులు అనేది అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి పాలకవర్గం ఈ నిర్ణయం రద్దు చేసి ఉదయం 9 గంటల నుంచి మా వ్యాపారస్తులకు సుధా సహకరించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మా సుధం అన్నింటినీ అందరినీ దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలను సుధం దృష్టిలో పెట్టుకొని